నిన్నటిది నానేంది కూడా అంతే. దానికోసం ఆమె పురంధేశ్వరి వాళ్ళు వాళ్ళు వాడుకోవడం, ఈయన ఏజెంట్ గారు ఈయన తరఫున ఆమె బీజేపీలో ఎట్లా పనిచేస్తుంది అనేది అంతకుముందు అనుకునేది కాస్త నిన్న చూస్తే అక్కడ కళ్ళ ముందు కనపడం. దీనికి ఫ్యామిలీ అంటే ఎవరు భార్య రావాలి ముందు, లేదా ఆమె క్వశ్చన్ చేసినట్టు నిజంగా ఆమె భార్య కాదా ఏమనుకుంటున్నారో అదన్నా చెప్పాలి. రామారావు గారు ఆ రోజు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకుని లక్షలాది మంది ముందు, ఆ తర్వాత ఎలక్షన్లు కూడా ఫేస్ చేశారు. ఆ ఎన్నికల్లో నిజంగా ఆయన అర్ధాంగిలాగా ఆయన పక్కన నిలబడి ఆమె ప్రచారంలో కూడా పాల్గొన్నారు పూర్తిగా. అండ్ మొత్తం ఎంటైర్ స్టేట్ కంబైన్డ్ స్టేట్ యాక్సెప్ట్ చేసింది రామారావు గారి ధర్మపత్నిగా లక్ష్మీ పార్వతి గారిని. ఇది ఫ్యాక్టు. అయినా సరే ఈ నలుగురు ఐదుగురు ముఠా వీళ్ళు అది నిజం కాదు, ఆమెకు రామారావు గారికి ఏం సంబంధం లేదు, మేమే ఫస్ట్ ఫ్యామిలీ, నాకు తెలిసి ఫస్ట్ ఫ్యామిలీ అంటే పెళ్ళి అయినాక భార్య భర్త వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు వీళ్ళ దీనికి సంబంధించి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు చెల్లెలో తమ్ముడో మేము ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఒప్పుకుంటాడు, నేను ఒప్పుడు అనుకోను. ఇక్కడ ఒక్క ఈ కేసులోనే ఆఖరికి రామారావు పెళ్లి కూడా ఆయన డిసైడ్ చేసుకునేపలేని పరిస్థితికి తీసుకొచ్చినారు. ఆయన పెళ్లి చేసుకునే ముర్రు ఆమె నా భార్య అంటే కూడా కాదు కాదు నీ భార్య కాదని అంతవరకు వీళ్ళు పోతున్నారంటే అంత పోయి అది నిజమని కూడా నమ్మించేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఆఖరికి నాణ్యం పేరిట ఆయన ఇప్పుడు కూడా ఆమెను పిలవకుండా ఆయన ఆత్మను క్షోభ పెట్టినారంటే ఇంతకంటే ఒక రాక్షస ప్రవృత్తి. వాళ్ళకైనా వాళ్ళ కొన్ని లక్షణాలు ఉంటాయేమో రాక్షసులు కూడా ఒక మంచి, వీళ్ళకైతే అసలు ఏమున్నట్ల డీహ్యూమనైజ్ అయిపోయిన వీళ్ళేమో అని అనిపిస్తుంది ఈ నలుగురు ఐదుగురు ముట్ట. వీళ్ళకి సపోర్ట్గా ఆ పార్టీలో బీజేపీలోనే రాజకీయంలో కూడా నీచమైన రాజకీయం, చౌకబారు రాజకీయం, చిల్లరాదానికంటే కూడా ఇంకా ఏమి అనడానికి కూడా ఏం లేనంత దీనికి లోయెస్ట్ దీనికి చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకెళ్ళమే కాకుండా ఈ మొత్తం దానికి పాపం అంతటి హిమాలయం అంత ఎత్తున్న ఒక పర్సనాలిటీ దాన్ని వాడుకోకూడదు అనేది ఈ పిగ్మి ఈ మరుగుజ్జు ఎన్టీఆర్ గారిని ఈ చిన్న దానికోసం 100 రూపాయల నాణ్యం ఏదో దానికోసం వాడుకొని దాని ద్వారా ఈ 2 పత్రికల్లోనూ టీవీల్లోనూ ఒక దేశమంతా ఎవరైతే దాన్ని ఆయన ఆయన మరణానికి డైరెక్ట్ కారణమైనాడు ఆయనతో ఈమె జట్టు కలవడం పురంధేశ్వరి విచిత్రమైన కాంబినేషన్. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆయన కొడుకులు కానీ పిల్లలు కానీ నడుస్తారు. వాళ్ళ నాయన అట్ ది కాస్ట్ ఆఫ్ ఈవెన్ లూజింగ్ దేర్ ఫాదర్ కాదు, ఆయన ఇమేజ్ కాదు, ఆయన ప్రెస్టేజ్ కాదు, ఏదైనా సరే ఈయన చేతిలో వాళ్ళు పావుర్లా గారు చంద్రబాబు చేతిలో అయినారు అనడానికి నిన్న జరగడం ఒక తార్కాణం. అయితే ఇంకో పక్క అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఆయన డిక్లేర్ చేసి పక్కన ఉంచుకున్న ఆమెను నిర్లక్ష్యం చేయడం, రెండు పోట్లు పొడిచాడు ఈసారి దీనికి వాడుకున్నాడు ఆమెను దేనికి పిలవాలో దాన్ని నిర్లక్ష్యం చేయడం, దాంతో ఆ రకంగా అవమానించడం, అందులో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది వీళ్ళకు జీవితంత బతుకంత రాజకీయం తప్ప ఏం లేదు, అందుకు ఎన్టీఆర్ను వాడుకోవడం తప్ప వేరే ఇది లేదు అనేది అర్థమవుతుంది. బీజేపీని టీడీపీని కలిపేందుకు పురంధరేశ్వరి గారు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది, దాని గురించి ఏమవుతుంది? ప్రయత్నం చేయడమేంది, ఆమె పెట్టిందే అందుకోసం పెట్టారు, ఆమె ఉండేదే ఆ పర్పస్ కోసం ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఒకడు, ఇప్పుడు తాజాగా పురంధేశ్వరి ఆమె, ఆమెతో పాటు మిగిలిన వాళ్ళు ముందు నుంచి టీడీపీ నుంచి పోయిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి వీళ్ళు చేసే ప్రయత్నం, లేదా ఈయన ఏదో అన్నట్టున్నాడు కదా నిన్న బీజేపీ మాకు అక్కర్లేదంటే అంతర్గతంగా ఏం జరుగుతుంది మీకు తెలుసు అన్నాడని ఈ పత్రికల్లోనే చూశాను. నిజంగా ఏమన్నా నేను ఫాలో కాదు కానీ అన్నాడు చూశాను వాళ్ళ పత్రికలో. అంతర్గతంగా ఏం జరుగుతుంది ఇది జరుగుతుంది, ఇప్పుడు ఆ బలవంతం మీద ఇట్లాంటి వీళ్ళందరూ చేసేది సాధించుకునేట నాణ్యం ఏదో రిలీజ్ చేయించుకోవడము, దానికి అవసరమైన అప్షన్ చేయడం, ఇలాంటి పైరవీలు చేసుకుంటే చేసుకుంటున్నారు. లేదు నిజంగా బీజేపీ కలవాలనుకుంటుంది, ఎవరు ఆపుతారు దాన్ని? ఎందుకు ఆపుతారు? బీజేపీ టీడీపీ కలవాలనుకుంటే, లేదా ఈయన పవన్ కళ్యాణ్ను ఆమె పురంధేశ్వరం లోపలికి పంపించి అక్కడ నుంచి వాళ్ళని ఎట్లా తన వైపు అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే నిక్షేపంగా ఆయన చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఇంకా స్ట్రైట్ ఫైట్ లాగా ఉంటుంది, దానికి కూడా ప్రిపేర్డ్, ఎందుకంటే మేం కాదు డిసైడ్ చేసి అది వాళ్ళ వాళ్ళు తెలుసుకోవాల్సింది. చంద్రబాబు లక్ష్యానికి కలిసి వచ్చేట్టుగా కొంతమందిని ఆయన
సంసిద్ధం చేసుకోకుండా సమర్థత అనుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రదర్శన. ఆయన భావజాలం అంటే అందరికీ తెలిసిందే కదా. ఆయన భావజాలం అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎట్లా, రాష్ట్రాన్ని మొత్తం అరాచకం క్రియేట్ చేయడం ఎట్లా, లేదా లక్షల కోట్ల స్కామ్లు క్రియేట్ చేయడం ఎట్లా, అమరావతి లాంటి దాన్ని గాల్లోంచి కూడా పుట్టించగల శక్తి ఉందా, పైసా పెట్టకుండా 1,000 కోట్లు 2,000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్ల దండుకోవడం ఎట్లా, ఇది ఏదైతే తన భావజాలం ఉందో లేదా తన వర్గం ఏదైనా ఉంటే దాని వరకు పైకి చెప్పాలనే భావజాలం ఏముందో, ఆ వర్గాన్ని మోసే పని మిగిలిన వాళ్ళకని ఇంకొంతమంది పట్టే లక్షణం ఏదైతే ఉందో వాటికి కన్వీనియంట్గా మంచిది అనుకునే వాళ్ళు ఉంటే జాయిన్ కావచ్చు, తప్పేం లేదు. దానికి ట్యూన్ చేసుకుంటున్నారు వాళ్ళు, ట్యూన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నాటకం ఎందుకు మేము అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 19లో పవన్ కళ్యాణ్ సపరేట్ పోటీ చేసిన, ఇప్పుడు 24లో కలిసి చేసిన, లేదా 14లో పవన్ కళ్యాణ్ బయట ఉండి చేసిన, ఇవన్నీ మొత్తం డైరెక్షను కంప్లీట్గా స్టోరీ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే నుంచి డైరెక్షన్ వరకు అన్నీ చంద్రబాబు నాయుడు అయినప్పుడు, ఇప్పుడు బయట ఉండి ఇంకా ఏదో ఒక డ్రామా నడుస్తున్నారు, ఇంకా చర్చలు జరుగుతున్నాయి, ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని టెంపో క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ నాటకంలో పార్ట్ అయినప్పుడు దాని గురించి దానికి ఒక భావజాలం అనుకోవడం ఎందుకు. ఈ భావజాలం ఒకటే తన పవర్లోకి రావాలి. ఈ భావజాలం ఒకటే ఏంది, దానికి పవన్ కళ్యాణ్తో సహా లేదా బీజేపీ మోడీ గారితో సహా ఇంకా ఎవరైనా చిన్న చితక పార్టీలు కింద ఉంటే ఇక్కడ వాళ్ళతో సహా ఆఖరుకు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లతో సహా వాళ్ళ బాధ్యత ఏంటంటే ఏమన్నా అర్జెంటుగా పదవిలో కూర్చోబెట్టాలి. సో దానికి ట్యూన్ చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. అందులో తనతో పాటు ఉన్న సహపాత్రదారులు ఎవరైతే ఉన్నారో, తన వెనకంబడినటి వాళ్ళు, ముందుండే పాత్రదారులు, వాళ్ళ రోల్స్ కూడా ఈయనే డిక్టేట్ చేస్తాడు. ఏ స్టేజ్లో వాళ్ళు రావాలనుకుంటాడో అప్పుడు పిలిపించుకుంటాడు, అంతవరకు బయట ఉండే నడుపుతుంటాడు. ఇప్పుడు జరిగేది ఆ డ్రామా జరుగుతుంది. బహుశా మీరనే దాంట్లో అది కనపడుతుంది. ఒకవేళ వీళ్ళు కలిసి ఇప్పటికే కలిసి డిక్లేర్ చేస్తే ఏముంది, దానికి చెప్పడానికి ఏమీ లేదు. కాదు టెంపో 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 కానీ లాస్ట్లో కలిస్తే ఇది చంద్రబాబు నాయుడు గొప్పతనం కలిపినట్టు, ఏది లేకపోతే ఆయన కాంగ్రెస్తో కూడా ఇంతకుముందు కలిసినట్టున్నాడు. ఎవడో ఎవడో దాంతో కలవాలా, మళ్ళీ దాని నుంచి బయటికి రావాలా. ఈ ఫ్యూజను ఫ్యూజను ఇటో బయటికి రావడం లోపలికి పోవడం, బయటికి రావడం లోపలికి పోవడంలోనే ఈయన గొప్పతనం ఇదేమన్నా ఉంది అనుకుని అదే రాజకీయం అనుకుంటుంటాడు, అదే చేస్తున్నాడేమో. నేను ఎప్పుడు అదే అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన రాజకీయం ఒకటే, ప్రజల అజెండాగా ప్రజలకు ఏం చేయగలం అది చెప్పడం, చేయడం, మళ్ళీ ఆశీస్సులు కోరడం. ఈయన అజెండా అయితే అందరూ కలిసి తనను ఎట్లా ఒక అధికారంలో కూర్చోబెట్టే రకంగా ఒక దానికి అవసరమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, తాను వీళ్ళందరి భుజాల మీదకి రావడం, రావడం ఎందుకంటే అధికారం కోసం. అందువల్ల ఆయనకు బాధ్యత ఉండదు. పార్టీ తను పెట్లా, గవర్నమెంట్లోకి సొంతంగా ఎప్పుడు రాలా, మళ్ళీ జనం దగ్గరికి పోవాల్సిన అవసరం తను లేకుండా కొత్త ఆర్టిస్ట్ని ఎవరైనా పట్టుకొచ్చుకోగలిగిన పెట్టుకోగలిగిన శక్తి ఉందని తన నమ్మకం. సో అలాంటి వాడికి ప్రజలంటే నాకు ఇది లేదు, ఇంకేం లేనప్పుడు ఇదే రాజకీయము, ప్రజలకు సంబంధం లేనిది, లేదా ఈ రకంగా ఎలక్షన్ టైంకి ఏదో ఒకటి చేసి మళ్ళీ అధికారంలోకి రావడం మాత్రమే గొప్పతనం అనుకునేవాడు. ఏమేం చేయాలనో అవి తను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ రెండింటి మధ్య తేడా గమనించమని చెప్తున్నాం అందరం, జనం కూడా గమనించారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సహా మిగిలిన వాటిలో అంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడును అడ్డంగా రిజెక్ట్ చేశారు. రేపు 24లో కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఉత్తర కొరియా చేశారు, మొత్తం సర్వనాశనం చేశారు, దాన్ని కాపాడటమే పైన ఉన్న మొదటి బాధ్యత అనుకుని చంద్రబాబు నాయుడు. అది రివర్స్, ఈయన చేస్తే ఈయన వచ్చి సేవ చేశాడు, ఈయన సేవ చేసి బ్రహ్మాండంగా ఇప్పుడు వస్తుంది, అది ప్రజలకు తెలుస్తుంది. ఆయన ఏమనుకున్నా ఆఖరికి వాస్తవం ఏంది అనేది ఒకటి. సెకండ్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమేమి మాట్లాడుతున్నారో ఈరోజు అవన్నీ యాక్చువల్ తనకు అప్లై అయ్యేటి. మీరు నేమ్ ఎనీథింగ్ ఏదైనా చూడండి. అందుకే ఎప్పుడు అంటుంటాం అద్దం ముందు నిలబడి చంద్రబాబు నాయుడు మొహం మీద ఉమ్మేసుకుంటే తన మొహం మీద ఉమ్మేసుకునేట్లుగానే మాట్లాడుతుంటాడు. అది కరెక్ట్గా ఎవరికి నప్పుతుంది అంటే ఆయనకే, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలన్నీ ఆయనకే అప్లై అవుతాయి. సిస్టమ్స్ పాడు చేసింది ఎవరు, చంద్రబాబు. అడ్డంగా కమిషన్ లేకుండా ఇచ్చేసింది ఎవరు, చంద్రబాబు. ఏ దోపిడీ అన్నా చూడండి, అన్నిటికీ గేట్లు తెరిచి ఇచ్చేసింది ఎవరు, చంద్రబాబు గారు. ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే దాన్ని ఏమంటారు మన జవాబుదారితనం తీసుకొచ్చింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. డీసెంట్రలైజేషన్ కింది వరకు తీసుకొచ్చింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ పక్క కనపడుతుంది. ఈరోజు ఎక్కడైనా జన్మభూమి కమిటీ లాంటివి లేవు, లేదా
డిస్క్రిషనరీ దీంతో సొంతంగా ఏదో సెంట్రలైజ్ చేసి ఇచ్చేస్తున్నది లేదు. ఓపెన్నెస్ అనేది వచ్చింది, దాని రిజల్ట్స్ కూడా అందరం చూస్తున్నాం, కనపడుతుంది. ఇది తేడా ఇద్దరు మధ్య. అది ఇంతకుముందు అన్నట్టున్నారు, మానాడలోనే అన్నట్టున్నారు, నాకు తెలిసి అదే అన్నారు. అన్నదాల మీద వాళ్ళకే నమ్మకం లేదు కాబట్టి అప్పుడప్పుడు అంటుంటారు, వాటిని మర్చిపోతుంటారు, ఒకసారి రెండు అంటారు, ఒకసారి మూడు అంటారు. జనంకైతే అసలు గుర్తు కూడా లేవు. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఇచ్చినవి పూర్తి చేసింటే వీటికి వేలో విలువ ఉండేది. రెండోది, మొన్నటి వరకు శ్రీలంక అవుతుందని నువ్వే మళ్ళీ ఇదే హామీలు తీసుకొచ్చేసి దీనికి మించి నేను చేస్తానంటే నువ్వేం చేయాలనుకుంటావు అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రియారిటీస్ పెట్టే ఖర్చులో ప్రియారిటీస్ మార్చుకున్నారు. ప్రిఫరెన్స్ లేకుండా ఎక్కడా పక్కకు పోకుండా ఫోకస్డ్గా అన్నిటినీ కిందికి ట్రాన్స్పరెంట్గా కిందికి తీసుకోవడం వల్ల మ్యాక్సిమం స్పెండ్ చేయగలుగుతున్నాడు. నువ్వు అవి చేయదలుచుకోలేదు ఇంతకుముందు, చేయదలుచుకోలేదు కాబట్టి పేరుకు స్కీములు పెట్టినావు, వడపోత పెట్టినావు. ఈయనేమో సాచురేషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనేమో వడపోత పెట్టాడు. పైగా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే దాన్ని ఎట్ట తట్టుకోవాలి లేక ఇట్లయితే అప్పుల పాలు అవుతుంది అయింది రాష్ట్రం శ్రీలంక కంటే ఘోరం అన్నాడు. ఈరోజు నువ్వు మళ్ళీ దానికంటే డబ్బులు అంటున్నావు, నీకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. అందువల్ల ఆయన రూపాయి ఇస్తే నేను రెండు ఇస్తానని వస్తాడు. కానీ జనం ఇంతకు తెలియదా, ఇంతకుముందు పావలా ఇస్తానని పైసా కూడా ఇవ్వలేదు, పావలా ఇస్తానని 5 పైసలు కూడా ఇవ్వలేదు అనే విషయం వాళ్ళకి తెలుసు కదా. ఎందుకంటే అనుభవం లేకపోతే వచ్చేది వాళ్ళకే, ఇక్కడ నువ్వు ఇంకో దగ్గర అనొచ్చు. మీకు ఏదన్నా చేస్తామని చెప్తే రేపొద్దున మీ దగ్గరకు వస్తే చేశారు లేదు మీకు తెలియదా, వస్తే మీ చేతుల్లోకి వచ్చిండాలి. 14-19 మధ్య ఏమైందో తెలియదా, ఈరోజు చెప్తే ఎట్లా నమ్ముతారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ రెండు ఉన్నప్పుడు మీరే ఎవరికి ఓటు వేస్తారన్నప్పుడు మీరు ఆ అనుభవం ఇంకా మర్చిపోలేదు, ఈ అనుభవం ఇంకా నడుస్తోంది, దీంతో ఫ్యూచర్ బ్రహ్మాండంగా కనపడుతుంది. అప్పుడు ఏ వైపు చూస్ చేసుకుంటారు, ఈ వైపే చూస్ చేసుకుంటారు. అందుకోసమే తను కూడా గట్టిగా వెళ్ళలేకుండా అన్నాడు, అది కూడా నంగినంగిగా మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో స్లోగన్ లాగా ఇస్తున్నాడు వచ్చేసి.